ఈ నెల 22వ తేదీ నుండి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకే షాపులకు అనుమతి ఇస్తున్నామని బందరు ఆర్డీఓ కాజావలి పేర్కొన్నారు. మంగళవారం బందరు ఆర్డీఓ కార్యాలయంలో అన్ని వర్తక వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆర్డీఓ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. షాపు వద్దకు వచ్చే ప్రతి వినియోగదారుడు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నిబంధనలు పెట్రోల్ బంకులతో సహా అన్ని వ్యాపార సంస్థలకు వర్తిస్తుందని తెలిపారు. డీఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు రాత్రి 7 గంటల తర్వాత తమ తమ ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావద్దని కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉన్నటువంటి సభ్యులందరూ వారు ఏం చెప్పారంటే, సాయంత్రము 7 గంటలకు షాప్స్ అన్ని క్లోజ్ చేసి మరలా ఉదయము 5 గంటల నుంచి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అన్ని రకాలైనటువంటి షాప్స్ సాయంత్రం 7 గంటలకు తప్పనిసరిగా మూసివేయవలసిందిగా నిర్ణయించడం జరిగింది. 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు షాప్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. మళ్ళీ 5 గంటల నుండి ఆ షాప్స్ వారి ఇష్టం వచ్చినటువంటి టైంలో వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాం. అంటే 5 గంటల తర్వాత వాళ్ళు 6 ఓపెన్ చేసుకోవచ్చు లేదా 10 ఓపెన్ చేసుకోవచ్చు, అది వారి ఇష్టము. సాయంత్రం మాత్రం 7:00 క్లోజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అది కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క ఆ కోరిక మేరకు ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సినిమా హాల్స్ కూడా, సినిమా హాల్స్ కావచ్చు, పెట్రోల్ బంక్ కావచ్చు, ఇంకా ఏ సంస్థలైనా అన్ని షాప్స్ కూడా 7 క్లోజ్ అయ్యే విధంగా అన్ని రకాలైనటువంటి ఆ యూనియన్స్తో ఆ యొక్క సముదాయాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ప్రజలు ఈ యొక్క మార్పును గమనించి 7:00 లోపు మీకు కావలసినటువంటి నిత్యావసరాలు కావని లేదా ఇతర అన్ని అవసరాలకు అవసరమైనటువంటి వస్తువులు ఏవైనా సరే 7 లోపు మీరు కొనుగోలు చేయవచ్చు. అయితే మెడికల్ షాప్స్ మాత్రము పూర్తి స్థాయిలో 24/7 ఉంటాయి. ఒక మెడికల్ షాప్స్ తప్ప మిగిలిన అన్ని షాపులు మాత్రం 7 క్లోజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏవైనా గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ లేదా ఏవైనా మీటింగ్స్ కానీ ఏది జరపాలన్నా కూడా వీలైనంత వరకు తక్కువ మందితో, తక్కువ గ్యాదరింగ్తో చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీటింగ్లో మేము డిసైడ్ చేసినటువంటి అంశం ఏంటంటే 100 లోపు మాత్రమే పర్మిషన్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 100 ఆ లేదా ఆ లోపు గ్యాదరింగ్ జరపాల్సినటువంటి అవసరం వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అర్బన్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర, రూరల్లో అయితే సంబంధిత తహసీల్దార్ గారి దగ్గర తప్పనిసరిగా పర్మిషన్ తీసుకుంటేనే వారు గ్యాదరింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఈ యొక్క సమూహాలుగా గ్యాదరింగ్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. వీలైనంత వరకు ఆ యొక్క సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. తర్వాత మాస్క్లకు సంబంధించి మన గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు. పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ ధరించకుండా ఎవరు తిరిగినప్పటికీ వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పెనాల్టీ కూడా విధించడం జరుగుతుంది. ఈ షాప్స్ దగ్గర కానీ లేదా పెద్ద పెద్ద మాల్స్ దగ్గర కానీ ఈ జనాలు గుమిగూడి ఉన్నట్లయితే ఆ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తితో పాటుగా ఆ షాప్ యజమానికి కూడా పెనాల్టీ అనేది విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించి మీ అందరి యొక్క సంరక్షణ, మా అందరి యొక్క సంరక్షణ, అందరికి కూడా మనందరం కూడా ఉధృతాన్ని కంట్రోల్ చేసి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడాలి అన్న ముఖ్యోద్దేశంతో మేము బహుముఖ కోణంలో ఆలోచించి, మల్టీ డైమెన్షనల్ ఆలోచించి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాము. ఆ రెస్ట్రిక్షన్స్లో మెయిన్గా 7 to 5 అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, పెట్రోల్ బంక్స్, థియేటర్స్ ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్ అన్నీ క్లోజ్ చేయాలి. బట్ ఇట్ ఇస్ నాట్ ఎ కర్ఫ్యూ. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మా ఉద్యోగం ఉంటుంది. ఎవరిని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయం, ఎమర్జెన్సీ ఉంటే అలౌ చేస్తాము. తర్వాత దీంట్లో మెయిన్ ట్రేసింగు, టెస్టింగ్, ట్రీట్మెంట్ ఇవి ఫాలో అవుతాము. ఆ ఫాలో అవటానికి ప్రైవేట్ ల్యాబ్స్ వాళ్ళకి కూడా వాళ్ళు టెస్ట్ చేసిన ఇన్ఫర్మేషను పక్కాగా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్కి ఐడి నెంబర్ ఇచ్చి పంపించాలా. ఒకరోజు డిలే అయినా కూడా అతని వల్ల చాలామందికి కరోనా సోకే అవకాశం ఉంది. టు అవాయిడ్ దట్ ఈ ప్రైవేట్ ల్యాబ్స్ని కూడా మా ఫోల్డ్లోకి తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఉంటేనే చేస్తారు. బట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మాకు రావట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ పక్కాగా మాకు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్కి, ఎవరికో కలెక్టర్ గారు పంపించి అక్కడి నుంచి మాకు వచ్చిన టైం పడుతుంది. ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ పంపించాలా. పంపించిన తర్వాత దాన్ని బట్టి ఇమీడియట్గా మా సిబ్బంది కానీ మా వార్డు టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కానీ ఇమీడియట్గా అతనికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి ఫర్దర్గా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూసుకుంటాము. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి, నో పండాల్స్,
అలౌడ్ ఫర్ శ్రీరామనవమి, అలాగే ఇఫ్తార్ విందులు అలౌ చేయట్లేదు, ఎటు బస్సు అలౌ చేయలేదు. ఇది టాస్క్ ఫోర్స్ డెసిషను, దీంట్లో మినిస్టర్ గారు కూడా ఒక మెంబరు, అలాగే పొలిటీషియన్స్ అందరినీ ఇన్వాల్వ్ చేశాము. మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్ కూడా అలౌ చేసి, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆల్ వర్తక సంఘాలను ఇన్వాల్వ్ చేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజాభిప్రాయమే, ప్రజల ఆకాంక్షే మా యొక్క వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడమే మా యొక్క ప్రథమ కర్తవ్యం. దానిలో భాగంగా ఆంక్షలు లేని వాళ్ళ ఆకాంక్షలు, శుభాకాంక్షలు చెబుతూ ఈ నిర్ణయాలు